శర్మ, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయిన కారణంగా సో ఆయన ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. వన్స్ ఒకసారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన తర్వాత అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? దేవి, పోలింగ్ రోజున నేను హైదరాబాద్ నుంచి మాచర్లకు ఎలక్షన్ కవరేజ్ కోసం వెళ్ళాను. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా అక్కడే ఉన్నాను. పూర్తిగా ఎలక్షన్ సందర్భంగా జరిగిన సంఘటనలన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూశాను, అవన్నీ కూడా కవరేజ్ చేశాను. మన దాంట్లో కూడా ఎక్స్క్లూజివ్ గా ఆ రోజు మనం చూపించడం జరిగింది. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన మాచర్లలో ఎక్కడ చూసినా భయానకమైనటువంటి పరిస్థితులే కనిపించాయి. అసలు ఓటర్లు తమ ఓటు హక్కును కరెక్ట్ గా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి అన్నది మాచర్లలో కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు, ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికలు మాచర్ల మినహా ఒక తరహా ఉంటే, మాచర్లలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రోజు ఎక్కడ చూసినా భయానకమైనటువంటి పరిస్థితులే, ఉదయం నుంచి రాత్రి దాకా ఆ సంఘటనలే కనిపించాయి. ఇవాళ పిన్నెల అరెస్ట్ కు ప్రధానమైనటువంటి కారణం ఆ పాల్వాయి గేట్ లో పోలింగ్ బూత్ లో జరిగినటువంటి సంఘటననే ప్రధానమైనటువంటి కారణం. ఆ రోజు పిన్నెలి రామకృష్ణారెడ్డి 5-6 మంది తన అనుచరులతో ఆ పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎం ను ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్తను కూడా, ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను కూడా పైన కూడా దాడి చేయడం, అతను అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అతన్ని అక్కడి నుంచి తోసివేసిన సందర్భం చూసాం. అక్కడ పోలింగ్ సిబ్బంది కూడా ఇదంతా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ను పూర్తిగా కింద పడేసి తొక్కి ధ్వంసం చేసినటువంటి సీన్ ను కూడా మనం చూసాం. అదంతా సీసీ కెమెరాలో రికార్డు కావడం, ఆ తర్వాత మీడియాలో కూడా ప్రసారమైనటువంటి సందర్భం. దీని ఇదే ప్రధానమైనటువంటి కారణం. అతని పైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అతను అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టులో 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం, అప్పటికప్పుడు తాత్కాలికమైన ఊరట అతనికి లభించినప్పటికీ అతను చేసినటువంటి ఆఫెన్స్, అతడు చేసినటువంటి దానికి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది అప్పుడు కనిపించినటువంటి సీన్. మరి ఆ రోజు అక్కడ వేరే ఏరియాల్లో కూడా చూస్తే మాచర్ల, అలాగే రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. బెయిల్ని కూడా డిస్మిస్ చేయడంతో ఎస్పీ ఆఫీస్కు తరలించారు పిన్నెలి రామకృష్ణారెడ్డిని. మరి తదుపరి స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను డిస్మిస్ చేశారు, మరి ఆయన డివిజన్ బెంచ్కి వెళ్తారా, ఏం జరగబోతుందో అదనపు సెక్షన్స్ కింద